హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను మరొక వీడియోతోని మీ ముందుకు వచ్చిన నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం మీ అందరికీ. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్లి సందడి మూవీ ఓటీటీ రిలీజ్ గురించి. అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో ఫ్రెండ్స్. దానికంటే ముందు, అఫీషియల్ అనౌన్స్ కంటే ముందే, మన తెలుగు సినిమాలకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసినప్పుడు లైక్ కొట్టి చూడండి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు పాటలతోనైతే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్ టాక్ అయితే వచ్చింది, కానీ థియేటర్లో సక్సెస్గా నడిచి మంచి లాభాలనే తెచ్చుకుంది. ఈ సినిమా దాదాపు విడుదలై 4 నెలలు కాబోస్తుంది, అయినా ఇప్పటి వరకు ఓటీటీలో అయితే రిలీజ్ కావడం లేదు. ఎందుకో ఏమో కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే ఏ ఓటీటీ సంస్థ తీసుకోలేదు. ఆ మధ్యన డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళైతే దీన్ని ఓటీటీ రైట్స్ తీసుకున్నారని తెలిసింది, కానీ అది ఫేక్ అని తర్వాత ప్రూఫ్ అయింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైందని, ఈటీవీ విన్ ఓటీటీలో రాబోతుందని కూడా ప్రచారం జరిగింది, కానీ అవి కూడా ఫేక్ అయింది. కానీ ఇప్పటి వరకు ఓటీటీలో ఎందుకు రావడం లేదో మనకు తెలియదు. మరి ఎందుకు ఓటీటీలో రావడం లేదని మనం ఊహించుకుంటే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి మనకు. కారణాలలో మొదటిది, సినిమా మంచి లాభాలైతే తెచ్చిపెట్టింది, అదొక కారణం అయి ఉండొచ్చు. ఇక రెండవ కారణం, నిర్మాతలు అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్టు ఓటీటీ వాళ్ళ నుంచి. ఇక మూడవది, 2 సినిమాలు తీసిన హీరోకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఓటీటీ రైట్స్ను దక్కించుకోవాలనుకుంటే ఆలోచిస్తున్నట్టురు. అందుకే నిర్మాతలు చెప్పిన ఆఫర్కి ఏ ఓటీటీ సంస్థ ఒప్పుకోవడం లేదేమో. ఈ కారణాల వల్లే ఇప్పటి వరకు ఓటీటీలు అనేది పెళ్లి సందడి మూవీ రిలీజ్ కావడం లేదు. అమెజాన్ ప్రైమ్కి కానీ, డిస్నీ ప్లస్ హాట్స్టార్కి కానీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ను దక్కించుకోవడం ఒక పెద్ద లెక్క కాదు. ఎందుకని తీసుకోవడం లేదో మనకు తెలియదు. మరి చూడాలి ఎవరు తీసుకుంటారు, దీని ఓటీటీ రైట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మనం చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది పెళ్లి సందడి మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహామినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.